మా ఛానల్కు మీకు స్వాగతం. నేస్తాలు, ఈరోజు మీకు శ్రావణమాస కథను వినిపిస్తాను. ఒక ఊరిలో ఒక వృద్ధురాలు తన కొడుకుతో కలిసి నివసించేది. ఇద్దరూ కాయకష్టం చేసి జీవించేవారు. కొంతకాలానికి ఆ ముసలావిడ ఒక అందమైన యువతితో తన కొడుకు వివాహం జరిపిస్తుంది. ఆ అమ్మాయి గుణవతి, సంస్కారి, ఇంకా నెమ్మదస్తురాలు, శివుని భక్తురాలు. ప్రతిరోజు పొద్దున్నే 4 గంటలకే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి పనంతా ముగించుకొని ఇంట్లోనే శివునికి పూజలు చేసేది. ఇలా వివాహం జరిగిన కొన్ని రోజులకి మొదటి శ్రావణమాసం వస్తుంది. ఆమె గుడికి వెళ్ళి శివునికి పూజలు చేయాలనుకుంటుంది. వెంటనే అత్త దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్తుంది. కానీ ఆమె అత్త దీనికి ఒప్పుకోదు. అంటుంది, దీనివల్ల సమయం వృధా అవుతుంది, ఇంటి పనులకు కూడా ఆటంకం కలుగుతుంది. ఇది విన్న కోడలు బాధపడుతుంది. ఆ రోజంతా చింతిస్తూనే ఉంటుంది. ఏమీ తినదు. మరుసటి రోజు ఉదయం నీళ్లు తేవడం కోసమని నదికి వెళ్తుంది. దారిలో కొంతమంది స్త్రీలను చూస్తుంది. వాళ్ల చేతుల్లో పూజా సామాగ్రి ఉన్న పళ్ళాలు ఉంటాయి. ఆమె వారి వద్దకు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. వాళ్ళంటారు, శ్రావణమాసం ప్రారంభమయ్యింది, మేము శివునికి అభిషేకం చేయడానికని వెళ్తున్నాము. అప్పుడు ఆమె అంటుంది, శివుడు నాకిష్టమైన దేవుడు, నేను కూడా గుడికి వెళ్ళి అభిషేకం చేయాలనుకుంటున్నాను. కానీ మా అత్త నన్ను గుడికి వెళ్ళనివ్వదు, ఆమెకు ఇవన్నీ నచ్చవు. అప్పుడు ఆ స్త్రీలంటారు, నువ్వు రోజు నదికి వెళ్తున్నానని చెప్పి వచ్చి మాతో పాటు గుడికిరా. కానీ నా దగ్గర పూజా సామాగ్రి లేదు, నేను ఇంటి నుంచి తెచ్చుకుంటే మా అత్తకి తెలిసిపోతుంది. మరిప్పుడెలా, బాధపడకు, నువ్వు మా దగ్గర ఉన్న పూజా సామాగ్రి వాడుకో. ఇది విన్న కోడలు సంతోషపడుతుంది. ఆమె రోజు నదికి నీళ్ల కోసం వచ్చేది. దారిలో శివుని గుడికి వెళ్ళి నీళ్లతో అభిషేకం చేసేది. ఈ విధంగా శ్రావణమాసం గడుస్తుంది. శ్రావణమాసం ఆఖరి రోజున ఆమె తన వద్దనున్న ఏదైనా ఒక వస్తువుని శివునికి అర్పించాలనుకుంటుంది. అప్పుడు తన బంగారు ముక్కు పుడక తీసి శివునికి అర్పిస్తుంది. పూజ మొత్తం ముగించుకొని ఇంటికి చేరుకుంటుంది. ఆమె అత్తకి తన మొహం కనపడకుండా జాగ్రత్త పడుతూ పని చేసుకుంటుంటుంది. కానీ అత్త ఈ విషయాన్ని గమనిస్తుంది. ముక్కు పుడక గురించి కోడల్ని నిలదీస్తుంది. ఏమైందో నాకు తెలియదు అత్తయ్య, నేను నదికి వెళ్ళి వచ్చేంత వరకు ఉంది. తర్వాత నేను పిడకలు తయారు చేయడానికి వెళ్ళాను. తర్వాత ఏమైందో నాకు తెలీదు. కోడలి మాటలు విన్న అత్త ఆమెను పిడకలు తయారు చేసిన దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇద్దరూ పిడకలు విరగ్గొట్టి చూడడం ప్రారంభిస్తారు. అత్త కోడలు ఒక్కో పిడక విరగ్గొట్టగానే వాటిలోంచి ముక్కు పుడకలు బయటపడతాయి. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ముక్కు పుడక ఒక్కటే కదా, ఇప్పుడు రెండెలా అయ్యాయి? అలా అనుకుంటూ మిగిలిన పిడకలు కూడా విరగ్గొడతారు. అన్నిటిలోంచి ముక్కు పుడకలు వస్తాయి. ఇది చూసిన అత్త చాలా ఆశ్చర్యపోతుంది. ఏం జరిగిందో నిజం చెప్పమని కోడల్ని నిలదీస్తుంది. అప్పుడు కోడలు క్షమించమని అడిగి జరిగిందంతా వివరంగా చెప్తుంది. అంటుంది, నేను శ్రావణమాసం చివరి రోజున శివునికి నా ముక్కు పుడక సమర్పించానత్తయ్య. ఫలితంగా శివుడు నాకు ఇన్ని ముక్కు పుడకలు ఇచ్చాడు. ఈ మాయ చూసి అత్త చాలా ఆనందపడుతుంది. అంటుంది, శ్రావణమాసంలో శివుణ్ణి పూజిస్తే ఇంత మహత్యం ఉందంటే వచ్చే ఏడాది నుంచి నేను నీతో పాటే శివునికి పూజలు చేస్తానమ్మాయి. మరుసటి సంవత్సరం శ్రావణమాసంలో అత్త కోడలు ఇద్దరూ కలిసి శివుణ్ణి పూజిస్తారు. గుడికి వెళ్ళి నీళ్లతో అభిషేకిస్తారు. వారి ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. శివుని దయ వల్ల కోడలికి ఒక బిడ్డ పుడతాడు. అప్పటి నుంచి అత్త కోడలు ప్రతి శ్రావణంలోనూ శివుణ్ణి పూజిస్తారు. జై బోలో శంకర్ భగవాన్కి జై. నేస్తాలు, ఈ కథ మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు.